దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికార యంత్రాంగం అంతా. జిల్లా కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. సో చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని గంటలకు వస్తారు? సో హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అరౌండ్ 10:20కి మనకి ఇక్కడ ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ 12:10కి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతారు. సో ఆల్మోస్ట్ 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఫస్ట్ సార్ ల్యాండ్ అయ్యి వచ్చినాక ఇక్కడ ఆఫీషియల్ మీటింగ్ ఉంటుంది. సో ఆఫీషియల్ మీటింగ్కి ఫస్ట్ రావడం జరుగుతుంది. నేషనల్ హైవేస్కి సంబంధించిన ఒక నేషనల్ హైవే రోడ్డు, అదేవిధంగా NTPCకి సంబంధించిన ఒక పవర్ ప్లాంటు, అదేవిధంగా రైల్వేస్కి సంబంధించిన ఒక చిన్న ప్రాజెక్ట్, ఈ 3 ప్రాజెక్ట్స్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. సో హనరబుల్ సీఎం గారు కూడా, హనరబుల్ గవర్నర్ గారు కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఒక 11:00 వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 11:00 ప్రోగ్రామ్ అయిపోయినాక సో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో పబ్లిక్ మీటింగ్ ఒక 11:45-12 వరకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో పబ్లిక్ మీటింగ్ అయిపోయినాక హనరబుల్ పిఎం గారు 12:10కి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఏమేమి అంటే రివ్యూలు ఏమైనా ఉంటాయా సార్ అధికారులతో, లేకపోతే వచ్చి రావడం ప్రారంభోత్సవాల తర్వాత సభలో పాల్గొంటారు? ప్రారంభోత్సవం ఒక్కటే ఉంటుంది. సో సార్ రాగానే ఫస్ట్ మనకి ఈ ఆఫీషియల్ మీటింగ్కి రావడం జరుగుతుంది. ఆఫీషియల్ మీటింగ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు NTPC వాళ్ళది ఒకటి, నేషనల్ హైవేస్కి ఒక సంబంధించి, రైల్వేస్కి సంబంధించిన ఒక 3 ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ ఉంటుంది. సో అది అయిపోయినాక పబ్లిక్ మీటింగ్ వస్తారు. ఒక 45 మినిట్స్ టు 1 అవర్ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అది అయిపోయినాక ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రివ్యూస్ అనేటివి ఏమి ఉండవు. ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, పిల్లలకి మీరు సూచించేది ఏంటి? సో ఆల్రెడీ మనము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఆల్రెడీ రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినాము. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి తొందరగా రావాలనేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మనకు ఒక 2 సెంటర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 సెంటర్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కొన్ని స్పెషల్ వాలంటీర్స్ దీనికోసమే పెట్టడం జరిగింది. సో స్పెషల్ వెహికల్స్ కూడా దీనికోసం పెట్టడం జరిగింది. సో ఎక్కడైతే ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఈ స్పెషల్ వెహికల్స్ ఇంటర్ స్టూడెంట్స్ని తీసుకొని పోయి ఆ సెంటర్స్లో వదిలిపెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యంత్రాంగం తరపున ఈ ఈ సభకు అంటే అధిక ప్రైమ్ మినిస్టర్ టూర్ కోసం ఏర్పాట్లు పూర్తయిపోయినాయి? అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. టోటల్గా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫైనల్ వెట్టింగ్ ఒకటి జరుగుతూ ఉంది. సో దాని తర్వాత SPG వాళ్ళందరూ కూడా మొత్తం అంతా చూసుకున్నారు. సో ఎవ్రీవన్ అందరూ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం తరఫున కంప్లీట్ అయిపోయింది. దానికైతే జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు రేపు హాజరయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధాని పర్యటన నేపథ్యంలో వాళ్ళు ముందుగానే సెంటర్లకు వెళ్ళాలి. ఒకవేళ కొన్ని సెంటర్లకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న వారికి ప్రత్యేకమైన వాహన సదుపాయం సైతం ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. రేపు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. దానికి సంబంధించి అంటే అధికార యంత్రాంగం వైపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపరేంటివి, ఆదిలాబాద్.